लेते हैं। అంటే ఈ దేశాయపేట గ్రామస్తులు గ్రామ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సహాయము మరి 1000 రూపాయల డబ్బులు ప్రతి కుటుంబానికి ఒక ప్రతి వ్యక్తికి 12 కేజీలు బియ్యము మరి అలాగే ఈ మాస్కులు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నాయి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క సామాన్య పేదలకు కూడా అలాగే గ్రామ పెద్దలు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో కూడా ఈ గ్రామ ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ఈ గ్రామ నాయకులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఉండాలని చెప్పి మరి వాళ్ళందరూ కూడా ఈ కూరగాయలు పండ్లు అన్నీ కూడా దానం చేయాలి అందరికీ కూడా మరి సహకరించి వాళ్ళందరూ కూడా వారి వారి శక్తికి మించి కూడా ఈరోజు ఇవన్నీ చేయడం జరుగుతుంది చాలా సంతోషం వాళ్ళందరూ కూడా గ్రామ తరఫు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి అలాగే ఈ కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారిలాగా దాదాపు చాలా కాలం నుంచి కూడా ఇది వచ్చింది మన భారతదేశంలో కూడా ఈ లాక్డౌన్ ప్రకటించి మరి మన రాష్ట్రం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడికెక్కడికే అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో మానిటరింగ్ చేస్తూ ఎవరు కూడా ఎక్కడ ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా కలగదు ఎలాంటి ఏ ఊళ్ళో కూడా ఏ ఒక్కరు కూడా ఈరోజు నాకు అన్నం లేదు ఆహారం లేదు అనే వాళ్ళు ఉండకూడదు అలాంటి జాగ్రత్తలన్నీ కూడా అధికారులు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నీ కూడా అమల్లోకి తీసుకొస్తున్నారు మరి ఈ కరోనా అనేది ఒక మహమ్మారిలాగా వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సలహాలు వీటన్నిటిని కూడా పాటిస్తూ ప్రజలు చాలా వారి మద్దతుని కూడా తెలియజేస్తూ ఈ మహమ్మారి నుంచి అందరం కూడా కోలుకొని తొందరగా దీన్ని పారదొలాలి ఈ లాక్డౌన్ ఇంకా కొంతకాలం పాటిస్తేనే అదే మనకి మందు అదే మనకి సాధిస్తున్నారో దానికి అందరూ నాయకులు ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి నిలవాలని చెప్పి సందర్భంలో అందరిని కోరుతున్నాను జై హింద్ ఇంకా పంచాయతీ వస్తూ ఉన్నారు మన ఎమ్మెల్సీ గారు అట్లాగే వాసు గారు వాళ్ళందరి టీమ్ తోటి ఈ నాయకులందరితో పాటు పొద్దున్నే లేచి కూరగాయలని అక్కడ తీసుకొచ్చి ఏదో రేటుకి 5 రూపాయలు కొనుక్కొచ్చి 6 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు అమ్మటం కాకుండా ఉచితంగా ఇవ్వటం కూరగాయలను ఉచితంగా పంచడం అనేది నిజంగా ఆశ్చర్యం వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ మన సోదరి సునీత గారు చెప్పినట్టుగా కరోనా గురించి జాగ్రత్తలన్నీ పాటించాలని చెప్పేసి మమ్మల్ని ఈ కార్యక్రమానికి